హాయ్ హలో, వెల్కమ్ టు మనోడి యూట్యూబ్ ఛానల్. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్లెక్సీలు ఎన్టీఆర్ ఘాట్లో మార్నింగ్ ఎన్టీఆర్ గారు వెళ్ళినప్పుడు, తర్వాత మళ్ళీ బాలకృష్ణ గారు వచ్చినప్పుడు, అక్కడ బాలకృష్ణ వచ్చి వెళ్ళిన తర్వాత ఫ్లెక్సీలు తీసేయండి అని చెప్పడంతో ఇది చాలా పెద్ద దుమారమే లేచిందని చెప్పాలి. ఇంకా ఈ విషయానికి వస్తే లోతుగా మనం వచ్చిన సమాచారం, మనం అందరినీ అడిగిన సమాచారం, అంటే బాలకృష్ణకి చాలా దగ్గరైన వాళ్ళు చెప్పిన సమాధానాలు కొన్ని ఉన్నాయన్నమాట. అసలు ఎన్టీఆర్ ఘాట్లో చాలా లిమిటెడ్ ఫ్లెక్సీలు పెట్టాలి, అది ఎన్టీఆర్ వైనా, అది సొంత బాలకృష్ణ గారివైనా, అది ఎవరివైనా కానీ అని చెప్పేసి ఒకటి. ఇంకొకటి, అక్కడ వర్ధంతికి స్వాగతం సుస్వాగతం ఏదో సెలబ్రేషన్స్ లాగా, ఏదో చాలా సంతోషపడిపోయే ఈవెంట్ లాగా అందరూ, ఎవరు పడితే వాళ్ళు అంటే అభిమానులు, నేను అభిమానినే, ఇంకోరు అభిమాని అయి ఉండొచ్చు, కానీ ఎట్లా పడితే అట్లా పెట్టకూడదు ఫ్లెక్సీలు. ఎన్టీఆర్ ఘాట్ అని ఒక రూల్ ఉంది అని చెప్పేసి ఫ్లెక్సీలు అక్కడి నుంచి ఫస్ట్ తీసేయండి అని చెప్పారనమాట బాలకృష్ణ గారు. ఏదో ఎన్టీఆర్ మీద కోపంతోనో ఇంకోరు మీద కోపంతో కాదు. ఇప్పుడు అంతేందుకు మార్నింగ్ నాకు ఒక మెసేజ్ వచ్చిందనమాట, మీరు ఈ ఇష్యూ మీద వీడియో చేయండి, మీకు కావాల్సింటే ఏదైనా చూస్తాము, ఇది చాలా ట్రెండింగ్ ఇష్యూ, బాలకృష్ణ గారికి ఎన్టీఆర్ గారికి ఇంకా బాగా విభేదాలు ఉన్నట్టు ఒక వీడియో చేయండి అని చెప్పేసి. ఇంకా పేటిఎం బ్యాచ్ మాత్రం స్టార్టెడ్ అనమాట, పేటిఎం బ్యాచ్ అయినా కావచ్చు, ఇంకా చాలా యూట్యూబ్ ఛానల్ అయితే మీ ఎన్నైనా కావచ్చు. అంతెందుకంటే ఎన్టీఆర్ గురించి ఒక ఎన్టీవీ ఛానలే పిల్లకాకే అని రాసిన ఎన్టీవీలో అయితే ఇంకా స్క్రోలింగ్, ఇంకా సాక్షిలో చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంకా TV9లోను ఇంకా అన్నిట్లోనూ ఇంకా విభేద కొన్ని ఛానల్స్ కానీ, కొందరు వ్యక్తులు కానీ, కొన్ని సంస్థలు కానీ శవాల మీద చిల్లర వేసుకునే పనులు అయితే చేస్తున్నారన్నమాట. జూనియర్ ఎన్టీఆర్ గారు జై బాలయ్య అని అనలేదా? మన బాలకృష్ణ గారు అబ్బాయి మోక్షజ్ఞ గారు జూనియర్ ఎన్టీఆర్తో సెల్ఫీ ఫోటో దిగలేదా? వాళ్ళందరూ బాగానే ఉంటారు. ఈ బయట సంస్థలు, ఈ ఎవరైతే అపోజిషన్ ఉంటారే వాళ్ళు, ఇంకా అదేదో అంటారు చూడు, చీడ పురుగు, ఇంకా కోడాల నాని గారు ఇంకా ఎట్లా మాట్లాడతారు, ఇంకా ఇదే అదనుగా, ఇంకా లక్ష్మీ పార్వతి ఇదే అదనుగా ఎట్లా మాట్లాడతారో తెలిసిందే కదా. వీళ్ళందరితో ఇంకా వాళ్ళకి ఏమీ లేని వాళ్ళకి కూడా ఇదేదో ఉంది అన్నట్టు సృష్టించడము, ఇవన్నీ ఉంటాయన్నమాట. అక్కడ ఫ్లెక్సీలు తీసేయడం మాత్రం స్వాగతం సుస్వాగతం పెద్ద అక్షరాలు రాసి, అక్కడ చాలా ఫ్లెక్సీలు, ఎవరు పడితే వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టుకోవడం, అంటే అభిమానులు ఎవరు పడితే వాళ్ళు చాలా ఫ్లెక్సీలు పెట్టుకుంటే అక్కడ ఎన్టీఆర్ ఘాట్ అనేది నిండిపోతుంది అనమాట నందమూరి అభిమానులతో. అది గుర్తుపెట్టుకోండి. అక్కడ ఫ్లెక్సీలు ఇంకా చాలా ఫ్లెక్సీలు ఉన్నాయి, ఎన్టీఆర్ ఉన్నాయి, బాలకృష్ణ ఉన్నాయి, ఇంకా చాలామంది నందమూరి అభిమానులు ఫ్లెక్సీలు ఉన్నాయి, అవి ఏవి తీసేయలేదండి. ఓన్లీ బయట స్వాగతం సుస్వాగతం అని పెద్ద పెద్ద బోర్డుతో ఉన్న ఫ్లెక్సీలు మాత్రమే. ఇక్కడ ఎవరైనా కానీ నందమూరి అభిమానులు అంటారు కానీ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, బాలకృష్ణ గారి అభిమానులు, తారక రత్న గారి అభిమానులు, కళ్యాణరామ్ గారి అభిమానులు అని ఎవరన్నారు, ఆల్ నందమూరి అభిమానులు మాత్రమే అంటారు. ఇంకా ఐప్యాక్ సంస్థ ఎంతగా పనిచేస్తుందంటే పొద్దున్నీ వాళ్ళకి ఇంకా డబుల్ డ్యూటీలు అనమాట, డబుల్ పేమెంట్లు ఉంటాయన్నమాట. ఈ న్యూస్ని ఇంకా ఎక్కడికో తీసుకెళ్ళిపోవాలి. అసలు వాళ్ళ కుటుంబంలో వ్యవహారం కొడుకు మీద ఉంటే కోసింత కోపం ఉండొచ్చునేమో కానీ బాలకృష్ణ కొన్ని కొన్ని ఇష్యూస్ గురించి మాట్లాడలేదని చెప్పేసి, అది కొడుకు మీద తండ్రికి కోపం ఉండదు కానీ లేకుంటే నీకే నాకు ఉంటుందా అని చెప్పేసి కూడా చాలామంది అంటారు అనమాట. అంతేగాని వాళ్ళు మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన నాకు బాబాయ్, నేను ఆయన కొడుకు లాంటి ఉన్నాయని చెప్పేసి చాలాసార్లు అన్నారు. వాళ్ళు ఎప్పుడు కలిసే ఉంటారు, ఈ మధ్యలో వచ్చి ఈ మధ్యలో సృష్టిస్తారు కదా ఈ ఐపాక్ సంస్థలు కానీ, ఇంకా చాలా సంస్థలు ఉంటాయన్నమాట, వ్యతిరేక సంస్థలు. ఇప్పుడు తెలుసు కదా టీడీపీకి వైసీపీ జరుగుతున్న పోర్లో కూడా ఇది వన్ ఆఫ్ ది భాగం అయిపోయి, ఇంకా కోడల నాని గారు అట్లా వాళ్ళు, లక్ష్మీ పార్వతి అట్లా వాళ్ళు, నీ జగన్ గారు ఇంకా ఎట్లా వదులుతారో ఇంకా అన్నీ తెలిసినవే. ఇవి ఏవి పట్టించుకోవాల్సిన అవసరం లేదనమాట, ఇవన్నీ గాలికి వచ్చి గాలికి పోయే వార్తలే. జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్లెక్సీ వివాదాలు చాలాసార్లు వైసీపీ వాళ్ళే పెడతారు, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్లెక్సీలు మన వైఎస్ జగన్ గారు వీళ్ళ ఫోటోలు వేసి మళ్ళీ వాళ్ళే అర్ధరాత్రులు చింపేసి మళ్ళీ వాళ్ళే బాలకృష్ణ గారి అభిమానులు చించేసినారని చాలా క్రియేట్ చేసి చాలా విధాలుగా అంటారు అనమాట. వాళ్ళు ఎప్పుడు కలిసే ఉంటారు, నందమూరి అభిమానులుగా మేము కూడా అందరూ కలిసే ఉంటారనమాట. ఒక్క నందమూరి అభిమానే అంటారు, ఎక్కడ కానీ విడిపోలేదు, ఎక్కడ కానీ ఏది జరగలేదు అని చెప్పేసి. దీని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరమే లేదు ఏ నందమూరి అభిమానికి కానీ, ఏ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమాని కానీ. కొంతమంది ఛానల్ అయితే జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఇలా అన్నారు అలా అన్నారు అని చెప్పేసి చాలా అంటున్నారు. కానీ అక్కడ మార్నింగ్ చాలామంది సినీ రంగానికి సంబంధించిన వాళ్ళు బాలకృష్ణతో పాటు కూడా వెళ్ళారన్నమాట. వాళ్ళు చెప్పిన తీరు ఏంటంటే అక్కడ స్వాగతం సుస్వాగతం అవన్నీ ఎప్పుడూ లేని విధంగా అలా ఫ్లెక్సీలు పెట్టడం, ఇలా చూస్తుంటే మాత్రం ఇంకా ఫ్లెక్సీలు ఇలా పెరిగిపోతూనే ఉంటాయి అని చెప్పేసి చెప్పారు. కానీ ఎక్కడా కానీ ఎన్టీఆర్ మీద ఇది కానీ లేకుంటే ఇంకోటి కానీ మా అబ్బాయి కొడుకు మీద ఏది ఉండదన్నమాట. మీరు ఉన్న అపోహలు సృష్టించి చాలా వరకు రాజకీయాన్ని మార్చాలని చూస్తారు కానీ ఏది మారదు, యాజ్ ఇట్ ఈస్గానే ఉంటుంది, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వన్ నందమూరి ఫ్యామిలీ అంతే. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మనోడు మన యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ ప్లీజ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఆల్.